పెంచాలని కూడా అనుకుంటున్నాడు ఆయన. ఎంచేతంటే ఈ రోజు భూ హక్కు చట్టం అని ఒకటి రెవెన్యూ వాళ్ళకి మొత్తం హక్కులు అంటగడుతూ ఒక చట్టం తీసుకొచ్చాడు ఆయన. ఆ చట్టానికి వ్యతిరేకంగా మేము ఆల్రెడీ వారం రోజుల నుంచి లాయర్లందరూ ఉద్యమం చేస్తున్నాం. దీనికి సంబంధించి మేము ఈ లోకేష్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఆ హక్కు చట్టం మీద రద్దు చేయాలని మేము కోరుతున్నాము. దానికి సంఘీభావంగానే మేము ఈ ఉద్యమం చేస్తున్నాము. అంతేకాకుండా న్యాయవాదుల రక్షణ హక్కు చట్టం అనేది ఒకటి ఏర్పరచాలి. న్యాయవాదుల మీద జరిగే దాడులను అరికట్టాలని మేము ఆయనకు వినతి పత్రం కూడా ఇస్తున్నాము. థ్యాంక్ యూ. మీరేం మాట్లాడతారు లోకేష్ సంబంధించి ఆయన కలిసి మీరు ఏ వింత పత్రం ఇవ్వబోతున్నారు? ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం కాకుండా కార్మికులకి ఈరోజు అన్యాయమైన అడ్వకేట్లు కూడా వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం, మమ్మల్ని ప్రాక్టీస్ చేయకుండా అన్ని చట్టాలను వాళ్ళు నిర్వీర్యం చేసి కేవలం ఎంఆర్ఓలకు పరిమితం చేసి భూసర్వీ చట్టాన్ని ఎంఆర్ఓలకు పరిమితం చేస్తున్నారు. దీనివల్ల ఎంతో విజ్ఞానం ఉన్న న్యాయవాదులకి న్యాయ జడ్జిలకు కూడా పని లేకుండా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు జగన్ గారి ప్రభుత్వం. అందుకని ఇటువంటి చట్టాలని లాయర్కి వ్యతిరేకంగా జరిగిన చట్టాలని కొనసాగించకుండా మమ్మల్ని రోడ్ల పాలు చేయాలనుకున్న ఉద్దేశంతో ఈరోజు జగన్ ప్రభుత్వం పూనుకుంది. అందుగురించి ఇటువంటి చట్టాలని రూపుమాపాలని చెప్పేసి ఈరోజు లోకేష్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి అడ్వకేట్లు అందరూ వచ్చాం. మీ డిమాండ్ ఏంటి? లోకేష్ని కలిసి మీరు ఏం చెప్పబోతున్నారు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా లాయర్ల తరఫున? ఇప్పుడు కొత్తగా పెట్టిన ఈ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని లోకేష్ గారికి ఈ విషయం తెలియపరచాలని మా ఆకాంక్ష. ఈరోజు ఈ భూ హక్కు చట్టమే కాకుండా మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఏ కార్యక్రమం కూడా జరగకుండా అంతా కూడా నిర్వీర్యం చేసి మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక 30 సంవత్సరాలు వెనక్కి నెట్టివేయడం జరిగింది. అదేవిధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో మన ఎస్విఎస్ఎన్ వరం గారు ఈ 5 సంవత్సరాలు చేసిన కృషికి మేము లాయర్ల పరంగా లాయర్గా మేమందరం కూడా ఆయనకు అండదండలుగా ఉండి ఆయనకు అన్ని విషయాల్లోనే చెదురుదడు ఉండి మేము ముందుకెళ్తాం. సార్ మీరు చెప్పండి, పాదయాత్ర ఎలా సాగబోతుంది, మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పాదయాత్ర అయితే రంగరంగ వైభవంగా ఎక్కడా జరిగిన విధంగా ఈరోజు పిఠాపురంలో పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఎంచేదంటే మీరు చూస్తున్నారు మహిళలు, వివిధ వర్గాలు, యువకులు, న్యాయ నిపుణులు, న్యాయవాదులు అందరి సమస్యలు ఈరోజు లోకేష్ గారికి చెప్పుకుందాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు ఆధ్వర్యంలో మన హాయిగా ఉందామని ఒక ఆలోచనతో ఈరోజు పిఠాపురం నియోజకవర్గం అంతా ముందుకెళ్తా ఉంది. ఉప్పాడు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, పిఠాపురం సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా వివిధ వర్గాల ప్రజలు కూడా లోకేష్ కలుస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లోకేష్కి వివరించనున్నారు? ఉప్పాడ గ్రామాలు, ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట, కోనపేట ఒక 2 సంవత్సరాలు అయితే కనుమరుగయ్యే పరిస్థితి. వాళ్ళకి ఏదైతే జియో ట్యూబ్ ఉందో అది మేజర్ డిమాండ్, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి తీర్చలేదు. అది చెప్పుకోవడానికి కూడా మత్స్యకారులు అందరూ వస్తూ ఉన్నారు. అలాగే హార్బర్ కూడా పని అవ్వలేదు. తెలుగుదేశం పార్టీ టైంలో శాంక్షన్ అయిన హార్బర్ ఇప్పుడు కూడా పనులు పూర్తవ్వలేదు. దాని మీద కూడా మత్స్యకారులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే మందులు కంపెనీలు ఉన్నాయో కేఎస్సీజెడ్లో, దానివల్ల తీర ప్రాంత మత్స్యకారులందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పి దాని మీద కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఏలేరు ఆధునీకరణ, రైతాంగానికి సంబంధించి ఫేజ్ 2 కొండకాల ఆధునీకరణ, చంద్రబాబు నాయుడు గారు పనులు మొదలెట్టిన ప్రాజెక్టుని ఆపివేయడం జరిగింది. ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు, పనులు ప్రారంభించలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా మరలా హామీ ఇచ్చి 1.5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు దిక్కు మొక్కులేదు. చెప్పండి, లోకేష్కి హారతలు పట్టుకొని వస్తున్నారు, తిలకిందిద్దుతున్నారు, పోలవర్షం కురిపిస్తే ఎందుకు మీ అభిమానం, ఏంటి కారణం ఏంటి? అంటే లేనోళ్ళు అంటే ఎంతో మంది ఉన్నారో కానీ గుర్తించలేదు. ఉన్నవాళ్ళే కానీ ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నారు, కానీ లేనోడు ఎవడున్నాడో ఆయన గుర్తించలేదు. ఉన్న ఒకవేళ లేనోళ్ళు అన్యాయం జరుగుతుందని వెళ్ళి కాళ్ళు పట్టుకున్న సరే ఎవరు కూడా మరి స్పందించలేదు. అందుకని ఎందుకంటే మాలాంటి లేనోళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ పిల్లల్ని అనాథ హాస్టల్లో చదివించుకోవడం. లోకేష్ పాదయాత్ర వస్తుంది, మీరు ఏం స్పందిస్తారు? తెలుగుదేశం పార్టీ నుంచి అధికారంలోకి వస్తే చాలా హామీలు ఇస్తున్నారు, మేము ఆదుకుంటామని, మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఎవరు వచ్చినా, ఇప్పుడు లోకేష్ గారు వచ్చినా మాకు అన్ని మంచి చేస్తారని మేము అనుకుంటున్నాం. మరి లేని వాళ్ళం ఎంతో మంది ఉన్నాము, మేలు చేస్తారని మేము. మీరు చెప్పండి, యువతరానికి సంబంధించి నిరుద్యోగులు ఉద్యోగాలు లేవని, మెగా డిఎస్సి తీయలేదని, జాబులు తీయలేదని అనేక మంది నిరుద్యోగులు లోకేష్కి వింత పత్రాలు అందిస్తున్నారు. యువతరంగా మీరు ఏం చెప్తారు, మీ డిమాండ్? ఒకటే అండి, సింపుల్గా ప్రతి సంవత్సరం ఉద్యోగాలు వస్తాయని అన్నాడు, ఉద్యోగాలు లేవు. 4.5 సంవత్సరాలకి పిల్లలు, యూత్ అంతా గ్రాడ్యుయేట్ అయ్యి ఖాళీగా ఉన్నాయి రెజ్యూమ్లు కూడా. దీంతో యూత్ అంతా చాలా కోపంగా ఉన్నారు, ఒకటే నినాదంతో ఉన్నారు మా పిఠాపురం ప్రజలంతా. మాకు ఈ పనికి మాలిన సీఎం వద్దు, మాకు పనికొచ్చే సీఎం కావాలి, మా బాబు గారు రావాలని ఫిక్స్ అయి ఉన్నారు మొత్తానికి. మీరు చెప్పండి, లాయర్ల తరఫున మీరు డిమాండ్ ఏం చేయబోతున్నారో, లోకేష్ని కలిసి ఏం వివరించబోతున్నారు? సార్ మనం చూస్తున్నాము, ఇప్పుడు రాత్రి గడ ఒక చట్టాలు తయారు చేసేస్తున్నారు. దేశంలోనే
ప్రముఖ పాత్ర న్యాయ వ్యవస్థ. అలాంటి న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్నారా చట్టాలు అనేది అనుమానం కూడా లేకపోలేదు. ఎందుకంటే రైతాంగాన్ని కానీ వ్యవసాయదాన్ని కానీ ఆదుకోవాలంటే ఇంత క్లిష్టతరమైన చట్టాలు, ఎంతో న్యాయ కోవిధులు, మేధావులు ఉండి మదనం చేస్తేనే న్యాయం జరగట్లేదు, జరగడానికి టైం పడుతుంది. అలాంటిది రాత్రి రాత్రి కూడా చట్టాలు తీసుకొచ్చేసి వాళ్ళ దృష్టిలో పెడితే ఏ న్యాయం జరుగుతుందని చెప్పేసి దీన్ని ప్రజలే గట్టిగా స్పందించాలి. ఈ ప్రజలు స్పందించకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుందనేసి మేము తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ తరఫున కూడా మేము పోరాడి గత వారం రోజులుగా మేమందరూ కూడా పెన్ డౌన్ కార్యక్రమం చేసి కోర్టును బహిష్కరించడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందించాలా. ఆ చట్టంగా అమల్లోకి వస్తే ప్రజల బానిస బతుకు తప్ప ఏ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని లోకేష్ గారి పాదయాత్రలో మేము మెమరాండం ద్వారా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మేము న్యాయవాద వృత్తిలో ఉండి కక్షిదారుల తరఫున పోరాడుతుంటే మా మీద కూడా తీవ్రమైన ఒత్తిళ్లు రావడము, అలా కాకుండా దాడులు జరగడము ఎన్నో చూశారు, పేపర్లు ఎంతోమంది చదివారు. మా పిటాపు నుంచి కూడా ప్రతిసారి కూడా మేము స్పందిస్తూ మెమరాండం ఇస్తున్నాం. అడ్వకేట్స్కి ఒక ప్రత్యేకమైన చట్టం ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ ఉండాలి. ఆ రక్షణ ఉంటేనే వాళ్ళు భవిష్యత్తులో ఏ కేసులన్నా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. కాబట్టి అలాంటి రక్షణ చట్టం ఇవ్వాలని కోరుకుంటూ మీరు చెప్పండి, లోకేష్ పాద సంబంధించి ఎలా సాగుతుంది, స్పందన ఎలా ఉంది? ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రావడం జరుగుతుందండి. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఈ నరకాసుడు ప్రభుత్వాన్ని మనం పారదోలుదామనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈరోజు వస్తున్నటువంటి లోకేష్ గారికి ఘనస్వాగతం పలకడానికి మహిళలు, అలాగే విద్యార్థులు, న్యాయవాదులు, ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా మా ఎస్ఎస్ఎన్ వర్మ గారి పిలుపు మేరకు అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఈ ప్రభుత్వాన్ని మార్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలనే ఒక ఆలోచన దాటి ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రతకడమే చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రోజుకొక పథకాలతోటి ఈ జగన్మోహన్ రెడ్డి నానా విధంగా ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నాడు. ఈ మధ్య బూమ్ బూమ్ అని చెప్పి కొత్త మందిని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే కాకుండా దాని మీద రేట్లు కూడా పెంచి, అంటే కష్టమైనటువంటి వ్యక్తి రూపాయి కూడా ఇంటికి పట్టుకెళ్ళకూడదనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇతన్ని మనం ఇంటికి పంపించాలి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ లోకేష్ గారి యువకాలం పాదయాత్రకి బ్రహ్మరథం బట్టి హారతులు ఇచ్చి కొనసాగించడం జరుగుతుందండి. చెప్పండి, లోకేష్ పాదయాత్రకు వచ్చారు, మీరు ఏం కోరుకుంటున్నారు? వైసీపీ పాలనలో మీకేమన్నా న్యాయం జరిగిందా? తెలుగుదేశం పార్టీ పాలన మీరు ఏం ఆశిస్తున్నారు? అలా కాదండి, ముందుసారి చెరువులోనే ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చారండి, నా పేరు వచ్చేటప్పటికండి అమ్మరెళ్ళిపోయి అమ్మాయి పడిపోయారండి. పడిపోతే మా మాల్పిల్ల నుంచి కారేసుకుని వెళ్ళిపోయారండి. అప్పటి నుంచి ఇప్పటికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదండి. సుఖంతో బీబీలతో ఏడుతున్నామండి. అద్దెలే కట్టుకోవా, మేమే తినవా, కష్టపడమా, ఏం చేయాలి? ఇస్తారంటే ఇవ్వాలి. ఇప్పుడు మాకు ఇళ్ల స్థలాలు. చెప్పండి అమ్మా, మీరు లోకేష్ పాదయాత్రకు వచ్చారు, మీరు ఏం ఆశిస్తున్నారు? మీరు ఏం కోరు? తెలుగుదేశం పార్టీ లోకేష్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి మాకు. వాటి మీద ఆధారపడి ఉన్నాం. ఇవ్వలేదు. మేము ఎంత బాధపడుతున్నాం అద్దెలు కట్టుకోలేక. అదే కాకుండా గ్యాస్ 1500 రూపాయలు పెంచేశారు. అన్నిటికన్నీ పెంచేశారు. మాలాడు పేదలు ఎక్కడ తెచ్చి తింటాం? అంత పెంచి ఎక్కడ తెచ్చి తింటాము? గ్యాస్ 1500 రూపాయలు పెంచేశారు. ప్రతి వస్తువులు రేట్లు పెంచేశారు. ఎక్కడ తెచ్చి తింటాం పేదలని చెప్పండి? కష్టపడేవాడు ఇగో మిషన్ వచ్చేసిన మిషన్ పోయేస్తున్నాయి. కోతం రూపాయి పని లేదు మాకు. ఏం చేయము? ఎవరు అడగం? ఏ బాబు పెడితే ఏ బాబు పెడతారు మాకు చెప్పండి ఒకసారి. లోకేష్ పాదయాత్రకు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? లోకేష్ పాదయాత్ర మేము ఎంతో మోచుపడి మేము దావాలు చేస్తున్నాం అండి. ఈ జగన్ పరిపాలన పోవాలని కోరుకుంటున్నాం మేము. అది ఇది అనేక మంది ప్రజలు కానీ వివిధ వర్గాల ప్రజలు చెప్తున్నది. లోకేష్ పాదయాత్ర మరి కాసేపట్లో చిత్రాల్లోకి అడుగుపెట్టున్నది. వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను, తమ ఆవేదనను, తమ కన్నీటి బాధను వివరించడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా వైసీపీ పాలనలో తాము పూర్తిగా దగాపడ్డామని, వివిధ పన్నుల భారంతో బతకలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక తమను ఆదుకోవాలని చెప్పి వీళ్ళందరూ పెద్ద ఎత్తున